హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి నేనైతే జూ పార్క్ అయితే పోతున్నా. సో జూ పార్క్ వెళ్ళేసి మీ అందరికి కూడా చూపెడతా. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. సో వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను జూ పార్క్లో. లోపల ఏమేమి ఉంటాయి, ఏమేమి అయితే, సో కొత్త కొత్త ఏమి యానిమల్స్ వచ్చినా అవన్నీ చూపెడతా. సో లెట్స్ చూసినట్టయితే స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. అక్కడ లైన్ అవుతుంది. సో పార్కింగ్, ఇదైతే పార్కింగ్. సో పార్కింగ్కి టికెట్ అనుకుంటా నాకు తెలిసి. సో టికెట్ తీసుకుంటారు. కార్స్కి ఏమో ఓన్లీ, బైక్స్కి టికెట్స్ లేవేమో. సో మా చెప్పురా ఏంది. సో స్కూల్ పిల్లలు వచ్చినారు కూడా. ఇక్కడ పెద్ద కొంచెం పెద్దలు ఉన్నాయి, అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. చూపెడుతు ఒక్క నిమిషం ఆగండి. ముందు ఉన్నారు చూడండి స్కూల్ పిల్లలు. ఇగో లైన్లో నిలిచిరా. సో ఈరోజు అయితే స్కూల్ పిల్లలు వచ్చారు జూ పార్క్కి. గైస్, టికెట్కి చూడండి ఎంత ఆనందం ఉందో. రష్, టికెట్కి రష్. ఇదిగోండి టికెట్ అయితే తీసుకున్నాము. సో లోపలికి ఎంట్రీ అవుతాం టికెట్. ఇవ్వండి మాకైతే టికెట్ అక్కడ తీసుకున్నాం, చూపెట్టినారా. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళాలి. సో టికెట్ అయితే ఓన్లీ ఆన్లైన్. మీరు ఎవరైతే క్యాష్ తెచ్చుకున్నారు, నేను క్యాష్ తెచ్చుకుని ఆన్లైన్ లేదు. సో మేమైతే క్యాష్ తెచ్చుకునే వేరొంతో పేమెంట్ చేయించాం. వేరొంతో పేమెంట్. సో మన టికెట్ ఇట్లా స్కాన్ స్కాన్ చేసి లోపలికి అయితే వచ్చేసినాం మనం. ఎవరైనా రావాలనుకుంటే ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నండి. క్యాష్ అయితే అలౌడ్ లేదు ఇక్కడ. సో ముందు అయితే మనకి ఇది ట్రాలీ ఒకటి ఉంది కదా. సో ఎవరైతే దీంట్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు దీంట్లో. ముందు ఇక్కడ కనిపిస్తున్నాం. సో రాగానే ఫస్ట్ ఇవ్వండి. ఇక్కడ కొంచెం ఇట్లుంది బొమ్మలు. సో స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ గార్డెన్ లాగుంది. గైస్ ఇవ్వండి, ట్రైన్లో అయితే వెళ్తున్నారు స్కూల్ పిల్లలు ఈరోజు. ఈసారి ఈరోజు చాలామంది స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ట్రైన్లో అయితే వెళ్తుండ్రు. ఫుల్ అయిపోయింది. సో అందుకే పిల్లలను కింద అయితే పెడతారు. ఇక్కడ ముందు చూసుకున్నట్టే క్యాంటీన్లు ఉన్నాయి. క్యాంటీన్ ఉంది. ఇటైతే స్కూల్ పిల్లలు ట్రైన్లో అయితే పోతున్నారు. ఇదిగోండి టోటాయిస్ ఉంది చూడండి. చూసురా టోటాయిస్, ఇది చాలా 100 ఇయర్స్ ప్లస్ టోటాయిస్ ఇది. చూసురా టోటాయిస్, దాని మూతి కాలు టోటాయిస్ చాలా. ఇది ఎప్పటి నుంచో ఉంది టోటాయిస్, అందుకే ఇప్పుడు కదులుతలేదు. అట్లనే ఉంది రాసి. ఇప్పుడు అక్కడ మనం టోటాయిస్ చూసుకున్నాం. కూర్చొని పికాక్స్ చూసి రా, కూర్చొని ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి చూడండి. కొన్ని అక్కడ సైడ్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి పికాక్స్. 5 6 6 ఉన్నాయి. 5 ఉన్నాయి మొత్తం టోటల్. సో ముంగట కొంచెం ఇక్కడ సైడ్ వస్తే అక్కడ చూడండి. అది ఇంకో టాటాయిస్. అది కరెక్ట్గా అనిపిస్తుంది అమెరికా, అది కరెక్ట్గా అనిపిస్తుంది ఆ టాటాయిస్. సో అది ఒక, అది వచ్చేసి ఇంకొక టాటాయిస్. ఇంకేమో వేస్తున్నారు, వాటర్ బాటిల్ వేస్తారు, క్లీనింగ్ వేస్తారు. సో లోపల ఉన్నారు. ఇక్కడ 2 ఉన్నాయి, వేరే దగ్గర ఒకటి ఉంది. సో ఇవ్వండి వాటర్ వస్తుంది లోపల మూతికి. మూతికేనా, కాల్ సైడా? ఇంజురీ అయినట్టు చేస్తున్నారు. ఒరిజినల్ టోటాయిస్ ఉంది, ఆడు ఉన్నాయి, బయట ఉన్నాయి. ఇక్కడ చాలా టోటాయిస్ ఉన్నాయని చెప్తే. ఇవ్వండి
మీకు కావాలంటే టాటా చిన్న చిన్న పిల్లల ఫిషెస్ కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తలేదు అంతే. ఇక్కడ ముందైతే చాలా ఉన్నాయి చూడండి, చాలా టాటాజెస్. ఇవన్నీ టాటాజెసే, జూమ్ చేసిన ఇవన్నీ టాటాజులు. సో ఇక్కడ కూడా ఒక చిన్న టాటాజ్ ఉంది చూడండి, బయట ఉంది ఇది. కాజీగోండి స్కూల్ పిల్లలు అయితే పోతారు, ట్రైన్ రెడీ అయిపోయింది. స్కూల్ పిల్లలు అయితే పోతారు, ట్రైన్ అయితే రెడీ అయిపోయింది. బాయ్. ట్రైన్లో పోతే ఏంటంటే జల్దీ జల్దీ చూసేస్తారు. గాయ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఎట్లని చూసిరా అది. అరే 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 అరే, ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తుంది గాయస్ అది. ఇవ్వండి ఇగో సౌండ్ చేస్తుంది. గాయస్ ఇవ్వండి ముందు తీసా. వాటర్ లోపలేమో చేపలు వేసి మంకీ, ఇంకోటి మంకీ, ఇంకో మంకీ. మళ్ళా స్కూల్ పిల్లలు పోతున్నారు ఇంకోటి. ఇది ఇది బయటకు వెళ్ళి ట్రైన్ లాగా కాకుండా ఒక ఆటోకి ఇన్ని అన్ని కనెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మన ట్రైన్ లాగానే చిన్నపిల్లలు అందరు వెళ్తారు. గాయస్ ఇవ్వండి బటర్ఫ్లై పార్క్ అంట, లోపలికి పోయి చూద్దాం ఎన్ని బటర్ఫ్లైలు ఉంటాయి ఏంటి కథను. గాయస్ మీకు ఇందులో బటర్ఫ్లైలు కనిపిస్తున్నాయో తెలియదు కానీ మాకైతే బటర్ఫ్లైలు కనిపిస్తున్నాయి. పైకి పోతామంటే బటర్ఫ్లైలు కనిపిస్తున్నాయి. ఇవ్వండి బటర్ఫ్లైస్, ఈ వీడియోలో కనిపిస్తలేదు రా మీ బటర్ఫ్లై. ఇదిగో ఇవ్వండి గాయస్, ఇంత దగ్గరికి వెళ్ళి ఇవ్వటాలి బటర్ఫ్లై. బటర్ఫ్లైలు చూడడానికి కూడా జూ పార్క్ రావాల్సి వస్తుంది గాయస్. బటర్ఫ్లైలు చూడడానికే జూ పార్క్, బటర్ఫ్లై పార్క్ అంట. మంచిగా గ్రీనరీ పెట్టేసారు, బటర్ఫ్లై ఆటోమేటిక్ వస్తుంది అంతే. ఇదిగోండి ఇదిగోండి గాయస్, ఇదిగోండి ఎగ్జిట్ అయితే వచ్చేసినాము. సో ఇన్ని బటర్ఫ్లై రకాలు అయితే ఉంటాయి. సో మేము చూసినాం కానీ వీడియో తీస్తుంటాయి కనిపిస్తలేదు అంతే. సో మీకు కనిపిస్తే మీరు కమెంట్ చేసుకొని మెన్షన్ చేసి చేయండి కనిపిస్తాను. ఒక రెండు మూడు అయితే చూపెట్టిన అంతే. మ్యాప్ మ్యాప్ ఏమి ఎక్కడ ఉంటాయి మ్యాప్లో అయితే ఉంటాయి. గాయస్ ఇవ్వండి జిమ్ కల్ నెక్స్ట్ ప్లేస్కి తెలుసున్నాం. పెద్ద ఎంత పెద్ద పార్కు చూసారా, ఆస్ట్రేలియాస్ ఉన్నాయి ఇంకా జిమ్ కల్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇది ఆస్ట్రేలియానా ఈమో అర్థమైతే లేదు. సో ఇంకా జింకలు కూడా ఉన్నాయి. లొకేషన్ చూసారు మీరు ఎట్లుందా లొకేషన్. గాయస్ ఇవ్వండి పికాక్, వైట్ పికాక్ చూసారా, వైట్ పికాక్ రెండు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ కలర్ పికాక్స్ ఉన్నాయి, నార్మల్ పికాక్ ఎన్ని ఉన్నాయి, ఫోర్ ఉన్నాయి, ఫోరే ఉన్నాయి. ఇటు సైడ్ ఇంకొక, ఇటు సైడ్ ఇంకో ఉన్నాయి. ఇదిగోండి ఇవ్వండి ఇక్కడ వైట్, మళ్ళీ వైట్ పికాక్. చూసారా ఎలిఫెంట్ రెండు ఉన్నాయి ఎలిఫెంట్స్. సో ఒకటైతే కనిపిస్తుంది కదా, ఇంకో ఎలిఫెంట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇంకో ఎలిఫెంట్ ఇప్పటి కనిపించిందా ఇంకోటి. సో రెండు ఎలిఫెంట్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్.
తింటుంది లైంకాల్ది ముందు గడ్డి తింటుంది. ఇప్పుడైతే సఫారీకి వచ్చినాం. ఇదైతే ఏసీ బస్సు, సఫారీలోనే ఏసీ బస్సు ఇది. సో ఇంకా ముందు తీసుకోవాలి టికెట్, ఇక్కడ తీసుకోవాలి. నార్మల్ బస్సు వస్తుంది, ముందు ఉంది నార్మల్ బస్సు అది తీసుకోవాలి. ఇంకోటి ఇక్కడ అయితే టికెట్ తీసుకునేది సఫారీ టికెట్. సఫారీకి ఇవ్వండి, మన సఫారీ అయితే ఇది బస్సెస్ ఉన్నాయి కదా, ఈ బస్సు. సో ఇట్లా దీని లోపలికి అయితే పోతుంది అన్నమాట. సో ఇక్కడ టూరిస్ట్. సో దీని లోపలికి అయితే వెళ్తుంది అనమాట బస్సు. సో ఆ బస్సు ఆ సెక్యూరిటీ వాళ్ళు కడితే ఇక్కడ వేస్ట్ పైసలు, ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోండి, అక్కడనే అనిపిస్తాయి మీకు లాయన్స్ అంటారు. సో మేము వెళ్దాం అనుకున్నాం సఫారీకి, సఫారీకి అయితే పోదాం. ఆ సఫారీకి పోతే లోపల ఏంటంటే టైగర్లు లాయన్లు ఓపెన్లు ఉంటే మనమేమో ఇటు బస్సులో బంద్ అయిపోతాం. ఈ బస్సులో అనిపిస్తుంది కదా చూడండి ఒక. సో ఆ బస్సు అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం లోపల ఉంటాం, అవన్నీ బయట ఉంటాయి ఓపెన్గా. సో అందుకే వేస్ట్ అంటుంది. సో మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం, సఫారీ అయితే క్యాన్సిల్. బస్సు అక్కడ నుంచి వెళ్ళేసి ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ మొత్తం చూస్తున్నారు మీరు, మొత్తం అన్నీ బంద్ ఉన్నాయి. సో టూ రెండు గేట్లు ఉన్నాయి. సో అక్కడ నుంచి వెళ్ళేసి ఇక్కడ నుంచి అయితే బయటకు వస్తుంది. మధ్యలో మనము చూసుకోవచ్చు లోపల, అవి ఓపెన్గా ఉంటాయి లాయన్స్. బస్సు కనిపిస్తుంది కదా గైస్ మీకు. ఇంకోటి ఇక్కడ బస్సు ఉంది కదా, ఆ బస్సు ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది గైస్. ఇవ్వండి చిన్న జింకు ఉంది ఇంకోటి. ఇవ్వండి ఇక్కడ కూడా బోట్స్ ఉన్నాయి. బియర్ ఇప్పుడే వచ్చినాం వీడికి బియర్ దగ్గరికి. అరే 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 ఏం చేస్తుంది, అరే టాయిలెట్ పోతుందా, అది కూడా కిందనే పోతుంది, పైన పోతలేదు దాన్ని కూడా తెలిసి కింద పోవాలని. గాయస్ మీరు ఇక్కడ కనిపిస్తుందా, ఇప్పుడే చిన్న చూసారు ఇవ్వండి చూడండి ఎంత పెద్ద ఉందో బియర్, పెద్ద బియర్. అరే ఇటు వస్తానే లేదు అటే పోతుంది. గాయస్ ఇవ్వండి చిన్న చెరువు లాగా ఉంది, సౌండ్ చూస్తారా ఎట్లా వస్తుంది మంచిగా. అరే ఫిషెస్ ఓ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫిషెస్కి కానీ అక్కడ సైడ్ పోనీకి వస్తలేదు ఫిషెస్కి, పెద్ద ఫిషెస్ ఉన్నాయి. పెద్ద ఆస్ట్రిచ్ ఇటు కూడా ఉందా, గాయస్ ఇగోండి డక్స్ కనిపిస్తున్నాయా మీకు, ఇది కనిపిస్తలే రెండు రెండు జాలీలు వేసారు. ఇవ్వండి ఈడొకటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. సో మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయి గాయస్. మనం డీర్ ల్యాండ్కి అయితే వచ్చినాం, డీ అయితే లాస్ట్కి ఇరిగిపోయింది అనమాట, అందుకే ఏమనుకోకండి. సో ముందైతే మీకు డీర్స్ కనిపిస్తున్నాయి, అది సాంబా అంట, సాంబా డీర్స్ అంటే. సో పేరు అయితే నాకు తెలియదు, నేను చూపెడితే ఆగండి మీకు. సాంబా డీర్లు అంటేవి డీర్స్ అంట, దాంట్లో సాంబా అంట. సో ఒక్క నిమిషము ఇవ్వండి, పేరు ఇక్కడ ఉంది ఇవ్వండి ఆ డీర్ పేరు.
గాసి కూడా ఇక్కడ చిన్న చిన్న డీర్స్ ఉన్నాయి, నార్మల్ డీర్స్ ఇవి, చిన్న చిన్న డీర్స్ చిన్నవి గుంపెట్లు ఉన్నాయి చూడండి డీర్స్. గాయస్ ఇగోండి లోపల జిరాఫీ అయితే ఉంది చూడండి, కదులుతలే కానీ మేము ఫస్ట్ చూసి బొమ్మ అనుకున్నాం, దీన్ని బొమ్మ చూసిరా తోకు ఊపుతుంది, అర్థం చేసుకోవచ్చు మీరు నిజమైన జిరాఫీ అని, జిరాఫీ అది. సో అక్కడ సైడ్ కూడా ఒకటి ఉంది కానీ అది అయితే బొమ్మ అనుకుంటున్నాను నేనైతే, బొమ్మనే అది స్టాచ్యూ. ఇదైతే ఒరిజినల్, ఇది ఒరిజినల్ జిరాఫీ ఒకటే ఉంది కానీ అక్కడ నీడకు ఉంది, నీడకి నీడ అక్కడ సైడ్కి వెళ్ళి వస్తలే అది. గాయస్ ఇగోండి క్రొకడైల్స్ కనిపిస్తున్నాయా ముందు, ఎట్లున్నాయి చూడండి, ఏం తెలియని చూడండి బాగా పడ్డేస్తాయి క్రొకడైల్స్. ఇగోండి ఆడ ఆడ వాటర్లో చూడండి ఎట్లా అవుతుందో, ముందు వాటర్లో చూసిరా ఇక్కడ కూడా ఉన్నాయి వాటర్లో. గాయస్ ఇగోండి మీది కూడా పోతుంది చూడండి, ఇక్కడ ఇవన్నీ చూస్తురా మీదికి పోతుంది క్రొకడైల్. గాయస్ ఇగోండి దగ్గర నుంచి అయితే తీస్తున్నా చూడండి ఎట్లుంది చూడండి క్రొకడైల్, ఇక మొత్తం క్రొకడైల్ ఇది ఇంత పెద్దగా ఉంటుంది, దాని మూతి చూడండి ఎట్లుందో షార్ప్గా. ఇటు నుంచి ఇగోండి ఇటు నుంచి పోతే స్నేక్ అయితే, స్నేక్స్ అయితే చూడొచ్చు లోపల, స్నేక్స్ ఇంకేమేమి చూడొచ్చు నాకు. ఇక్కడ ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే పోదాం. గాయస్ ఇగోండి టికెట్ అయితే ఇట్లా స్కాన్ చేసుకొని తీసుకుంటారు టికెట్, మేమైతే టికెట్ తీసుకున్నాం ఇప్పుడు స్కాన్ చేస్తాం, లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఉంటాయి ఇప్పుడు స్నేక్స్, ఇట్లా లోపలికి కావాలి ఎడున్నారా ఎక్కడ అచ్చా ఇవి ఏంది ఇవి గాయస్ ఇవన్నీ ఏంది గాయస్ ఇవి లీజర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, లీజర్డ్ పెద్ద పెద్ద లీజర్డ్స్ జర్రా 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 అరే దా వీటిలో ఫ్రూట్స్ కూడా ఉన్నాయా గాయస్ చూస్తురా ఎంత పెద్ద స్నేక్ ఉందో, ఇది అమ్మ ఎంత దొడ్డుగా ఉంది స్నేక్, ఆడ కూడా ఉంది ఇటువంటి స్నేక్. ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అచ్చా లేపాడు అంటే లేపాడు ఇక్కడ స్నేక్ ఏడుంది కామెంట్ అయితే వేయండి, సో చీటింగ్ చేయకండి. సో నేనైతే ఇప్పుడు జూమ్ చేసి యూ పెడుతున్నా, మీరైతే కామెంట్ అయితే వేయండి స్నేక్ ఏడుందో, ఇవన్నీ కనిపిస్తుందా స్నేక్ కనిపిస్తుందా స్నేక్ గ్రీన్ స్నేక్. సో ఇట్లా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి గాయస్ ఇగోండి ఇక్కడ కోబ్రా ఉంది, కోబ్రా కోబ్రా ఇగోండి కోబ్రా కోబ్రా. గాయస్ ఇగోండి ఇంట్లో ఇంట్లో ఎక్కడుందో చెప్పండి పాము కమెంట్ చేసి, పాము ఎక్కడుందో చెప్పండి. ఇంకోటి ఆడ మీద ఉంది చూడండి మీద కనిపిస్తుందా
ఇవన్నీ గ్రీన్ ఉంటాయి పాములు, అందుకే కనిపించదు చెట్లలో మ్యాష్ అయిపోయింది. చెట్టు మీద కూడా ఉంది స్నేక్, కింద కూడా ఉందా రావు, నీళ్ళ లోపల కూడా ఉంది కదా, దాని మూతేమో నీళ్ళ బయట ఉంది. గాయ్స్ ఇగోండి ఈ పాము చూడండి ఒకసారి, ఎట్లా చూస్తుంది చూసిరా, వెంకాలకెళ్ళి ఒక పాము వస్తుంది ముందుకి, అబ్బా ఎట్లా వస్తుంది చూసిరా. గాయస్ ఇవ్వండి పాము, దీనికి రెండు రెండు నెత్తిలు ఉంటాయంట, 6 ఇయర్స్ ఒక సైడ్, 6 ఇయర్స్ ఒక సైడ్ నడుస్తుంది అంట. చిన్న చిన్న టార్టైజెస్ ఉన్నాయి చూడండి, ఆడ ఎక్కువ ఉన్నాయి, అక్కడ వెళ్ళి చూపెడతా. గాయ్స్ ఇగోండి టార్టైజ్, ఎల్లో కలర్ టార్టైజ్ ఉంది కదా, ఈ గ్లాస్ వల్ల సరిగ్గా కనిపిస్తలే కానీ ఎల్లో కలర్ టార్టైజ్. ఊసర్ వెళ్ళి ఎంత పెద్దగా ఉంది చూడండి, లోపల కూడా ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి పైన, అగోండి అగోండి లోపల ఎట్లుంది చూడు, పెద్ద పెద్దది. అది చూడండి వుడ్ కలర్ అయింది కదా, అది కలర్ మారింది కదా, అది అది కలర్ మారింది కదరా, మిగతా అన్ని నార్మల్ కలర్లు ఉంటే అది కలర్ మారింది. దేని మీద ఉంటే ఆ కలర్ మారుతుంది కదా, నా ఇష్టం కలర్స్. గాయ్స్ ఇవ్వండి ఇదేందో నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. నడుచుకుంటే పోతుంది, ఇంకో దగ్గర పోతుంది లోపల, లోపలికి వెళ్ళాలి. గాయ్స్ బాప్రే బాప్రే బాప్, చీకటి ఉంది గాయస్ మొత్తం లోపల. దీంట్లో ఏముంది ఏముంది గాయస్, ఇది నాకు కనబడతలే మీకు చెప్దామంటే. ఏముందిరా ఏంద్రా, అది వచ్చ పిల్లి, ఇది కూడా అడవి పిల్ల, అడవి పిల్ల మొత్తం గుహ లోపలికి వచ్చేసిన గాయస్ మేము పక్కన వేస్తే ఏం లేవు. ఓ గాయస్ లోపల దీనికి సపరేట్ టికెట్, లోపల ఏమైనా ఉంటాయి అంటే లోపల ఏం లేవు, కానీ దీనికి సపరేట్ టికెట్ అంట, కొంచెం సపరేట్ టికెట్ అండి. మళ్ళీ ఏంది ఏందిరా ఇది, అచ్చా ముల్లపంది, ముల్లపంది పిగ్గి కాంచనీయే కాంచనీయే, అరే అది ముల్లపంది రాది, నువ్వు గ్లాస్ ఉందనుకున్నా, గ్లాస్ లేదు, ఆహా అది ముల్లపంది, అది ముల్లపంది. గాయస్ ఇగోండి ఇదేం తెలుసా, దీని ఏమంటారా, గుట్ల గూప అంట, గుట్ల గూప ఏంది మళ్ళీ ఒకసారి చెప్పు, గుడ్ల గూప, గుడ్ల గూప అంట గాయస్, దీని లోపల పెట్టి పెట్టేది.
పక్కకు వచ్చే. రే ఇది ఇంకోటి ఉంది రాయడా, రెండు ఉన్నాయిడా. గుడ్ల గూపలు, గుడ్ల గూపలు గాయస్. మీకు మేము చూపెడుతున్నాం వేరే ఛానల్స్లో ఇవ్వకూడదు, చూపెట్టదు గాయస్. ఇవన్నీ టికెట్ తీసుకోవడం వేస్ట్ అనుకుంటారు దీన్ని. దీనికి ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాలి, స్నేక్స్కి ఇవన్నిటికి ఎక్స్ట్రా టికెట్ ఉంటుంది. ఇట్లా మీకు ఎవ్వరు చూపెట్టరు. మీరు ఎంత పెద్ద పెద్ద యూట్యూబర్లు. అరే ఇది ఉందా, గ్లాస్ లేదా? ఒకసారి ముట్టుకొని చూడు. అరే గ్లాస్ ఉందా లేదా? అరే గ్లాస్ లేదురా. అరే ఇగో ఇప్పుడు గాయస్ గ్లాస్ లేదు, గాయస్ గ్లాస్ లేదు. గ్లాస్ మాకు భయం అవుతుంది అమ్మ. బయటికి వచ్చేసినప్పుడు నడురా లేదా, గ్లాస్ లేదా పెట్టి ఓపెన్గా పెట్టేసి గ్లాస్ ఉందా లేదా ముట్టుకొని అయితే మస్తు ఉండే. అయితే గాయస్ గాయస్ ఇప్పుడే ఫుడ్కి అయితే వచ్చినాం. ఫుడ్ అయితే తిందామనేసి 2 అవుతుంది ఆల్రెడీ. మేము 11కి వచ్చినాం, ఇప్పుడు 2 అయితే అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం. ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం. ఎట్లుందిరా, బాగుందా? సో ఇప్పుడు తినేసి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాం గాయస్. ఏమనుకుంటుర్రు, పులిబిడ్డ కాదు ఇది, పిల్లి ఇది. దాని పేరు ఏడు తినడం అయితే ఇప్పుడే అయిపోయింది. ఇక్కడ టైగర్ ఉంది, టైగర్ వైట్ కలర్, వైట్ కలర్ టైగర్ ఉంది. ఇదిగోండి అండి కూర్చుంది చూడండి లోపల. మరి మనం వీడియో తీసే టైంలోనే లోపల కూర్చుంది అది, వైట్ కలర్ టైగర్. దీని లోపల కూర్చుంది గాయస్ అది. పులి టైగర్ గాయస్. ఇక్కడ ఎల్లో కలర్ది ఉంది, ఇప్పుడక వైట్ కలర్ చూసారు కదా, ఇప్పుడు ఎల్లో కలర్ది ఉంది. ఇప్పుడే తినేసి వండుకున్నట్టుంది అది. దగ్గర ఉంటే మంచిగా వీడియో తీసి చూపెడుతుండే గాయస్. ఇవ్వండి హైనా, హైనా హైనా ఉంది, వీడు ఉంది హైనా. ఇవన్నీ గుంపులు కలిసి వేటాడుతాయి, గుంపులో గోవిందం ఒకటే ఉంది గాయస్. ఇవ్వండి నక్కలు కనిపిస్తున్నాయి, ఆ నక్కలు ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. గాయస్ ఇగోండి మెల్ల ముంగట్టుకొచ్చేసినాం. ఇగోండి ఎట్లు చూసిరా ముంగట్టుకొచ్చినాం. వేరేది ఇక్కడ ఉంది, వైట్ కలర్ టైగర్ అటు సైడ్ పోయింది. ఇగోండి ఏం పెద్ద ఉంది అసలు జింకల్ దగ్గర నుంచి. అయిపోయినా ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసినాము, ఇంకా ఏమేమి ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నట్టున్నాయి అవి కూడా చేసేద్దాం. గాయస్ ఇప్పుడే టైగర్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక టైగర్ వాటర్లోకి వస్తున్నట్టుంది, వాటర్లోకి పోయేటట్టుంది అది. ఒకటి అమ్మాయి ఒకటి అబ్బాయి టైగర్ ఉంది, మేల్ ఫీమేల్ టైగర్. అరే ఈడ కూర్చున్నాయి వచ్చి లయన్స్, ఆడికి వెళ్ళేసి చీత గాయస్ చీత అట్లా ఆడుకుంటుంది చూడు, మస్తు యాక్టివ్ ఉంది చీత. ఇవ్వండి
క్లారిటీ మిస్ అవుతుంది ఇది రెండు రెండు. హిప్పోపోటమైజ్ గాయస్, హిప్పోపోటమైజ్. నోరు తెరిచి నోరు తెరిచి వాయిసుకోండి, అది పైకి వస్తుంది. గాయస్ ఇగోండి, ఇది అన్నిటికంటే పెద్దది. ఇది హిప్పోపోటమస్ కాదు కానీ వేరేది. ఇది దీని పేరు ఎక్కడ రాసిలేదు, నేను ఒకసారి కనుక్కొని చెప్తా ఒక నిమిషం ఆగండి. దీని పేరు అయితే ఎక్కడ రాసిలేదు గాయస్. ఇది అయితే ఇప్పుడు మీకు తెలుస్తే మీరు కింద కమెంట్లో మెన్షన్ చేసి చెప్పండి. సో దీనికి కింద సేమ్ హిప్పోలాగానే ఉంది కానీ దీని బాడీ వేరే ఉంది, ముక్కు దగ్గర కొమ్ములాగా ఉంది. సో తెలిస్తే కింద కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకోండి, రెయిన్బో రెయిన్బో వచ్చింది. ఇవన్నీ ఫైనల్లీ చూస్తున్నారు కదా, బయటకు అయితే వచ్చేసాం. మొత్తం అన్ని ఊపెట్టేసినాం కదా మీకు. సో ఇవన్నీ ముందే పార్కింగ్ ఉంది, మనం ఎక్కడైతే ఫస్ట్ పార్క్ చేసినామో అక్కడనే పార్కింగ్. సో ఇప్పుడు బండి అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవాం. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు. చలో బై బై.